వెల్కమ్ టు వైఫై టీవీ. ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గట్టి దెబ్బతీసేది గ్రేటర్ రాయలసీమ ప్రాంతమే అనే అభిప్రాయాలు వినిపిస్తూ ఉన్నాయి. గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నెగ్గినప్పుడే గ్రేటర్ రాయలసీమ పరిధిలోని 6 జిల్లాల పరిధిలో ఆ పార్టీకి వచ్చిన సీట్లు అంతంత మాత్రం. అనంతపురం జిల్లాలో మినహాయిస్తే అప్పుడు తెలుగుదేశం పార్టీ ఎక్కడా తగిన స్థాయిలో సీట్లను సంపాదించుకోలేకపోయింది. అయితే అప్పుడు తెలుగుదేశం పార్టీకి గ్రేటర్ రాయలసీమ పరిధిలో కొద్ద గొప్ప సీట్లు రావడానికి కొన్ని కారణాలున్నాయి. రుణమాఫీ వంటి హామీ అప్పుడు తెలుగుదేశం పార్టీని అక్కడా కాపాడింది. రైతుల కుటుంబాలు అప్పుడు ఓట్లు వేయడంతో తెలుగుదేశం కొన్ని సీట్లనైనా నెగ్గింది. అయితే ఈసారి మాత్రం తెలుగుదేశం పార్టీకి ఆ ఛాన్స్ లేదని స్పష్టమవుతోంది. ఎందుకంటే అప్పుడు ఇచ్చిన హామీల అమలులో చంద్రబాబు నాయుడు విఫలం కావడం, రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ వంటి వాటికి ఎగనామం పెట్టడం వంటి కారణాలతో ఈసారి తెలుగుదేశం పార్టీకి అక్కడ గట్టి ఎదురుదెబ్బ తగలబోతోందని సమాచారం. ఎంతలా అంటే, మొత్తం 6 జిల్లాల పరిధిలో తెలుగుదేశం పార్టీకి దక్కేది కేవలం 8 MLA సీట్లు మాత్రమే అనే టాక్ మొదలైందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల పరిధిలో తెలుగుదేశం పార్టీ కేవలం 8 సీట్లలో మాత్రమే నెగ్గే అవకాశాలు ఉన్నాయని, అది కూడా అనంతపురంలో 3, చిత్తూరులో 2, నెల్లూరులో 1, ప్రకాశం జిల్లాలో 2 MLA సీట్లను మాత్రమే నెగ్గవచ్చనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఒక వార్తా ఛానల్ సర్వేలో కూడా ఈ విషయమే తేలిందని సమాచారం. దాని అంతర్గత నివేదికలే ఈ అంశం బయటపడడంతో ఈ అంశం మీద చర్చ జరుగుతూ ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైఫై టీవీ.